ఇప్పుడు లోపల వాళ్ళతో ఉండే చిన్న కనెక్షన్. ఇప్పుడు నేను నా ప్రాబ్లమ్స్ చెప్పుకున్నప్పుడు ప్రియాంక విన్నదన్న, నేను ఏడ్చినప్పుడు నా పక్కన ప్రియాంక ఉందన్న, నా ఫైనాన్షియల్ ప్రాబ్లం గురించి నేను చెప్పుకున్నప్పుడు అమర్ నా పక్కన ఉన్నాడు, శోభ ఉంది, యావర్ ఉన్నాడు. యావర్కి ఎన్నోసార్లు ఏడ్చాడు, 2 రోజులు 3 రోజుల క్రితం కూడా యావర్ పొద్దున్న లేచి కూర్చుని ఒక్కడే ఏడుస్తుంటే నేను పోయిన. అంటే ఒక్కసారి కూడా మీరు వాళ్ళని నామినేట్ చేయలేదు కదన్న? ఎవరిని? నాకు 5 వీక్స్ నామినేషన్ లేదు. ఓకే, మీరు అన్నది నేను వాళ్ళని నామినేట్ చేయలేదు అంటే వాళ్ళకన్నా పెద్ద రీజన్స్ నాకు ఉన్నాయి. ఇప్పుడు నేను రేపు నెక్స్ట్ వీక్ లో ఉండుంటే నేను ఖచ్చితంగా అమర్ని నామినేట్ చేశాను ఫౌల్ గేమ్ ఆడినందు. ఎందుకంటే ఒక్కడి వల్ల 6 బలైపోయారు ఈరోజు. ఒక్కడి ఒక్క ఫౌల్ గేమ్ వల్ల ప్రియాంక, శోభ, ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇంకో ఎవరు, తేజ, శివన్న, ఇట్లా చాలా మంది. అంటే ఇప్పుడు ఫౌల్ గేమ్ ఆడుతున్నప్పుడు నాకు నీకు ఆన్సర్ తెలిస్తే ఇలా అను, నీకు ఆన్సర్ తెలిస్తే ఇలా అను అని చెప్పాడు. చెప్పడం బట్టే కదా. ఇప్పుడు నాకు సార్ 6 లేపి 6 ఫ్రాక్ లేదు ఎరగొట్టారు లాస్ట్ వీక్ లో. అదే అన్నా, ఇప్పుడు వాళ్ళ ఫ్యాన్ బేస్ అట్లా ఉంది, వాళ్ళ ఓటింగ్ ప్రాసెస్ అట్లా ఉంది. కాకపోతే ఒకటన్నా, నేను ఎటువంటి పిఆర్ ఎటువంటి ఓట్ బ్యాంకింగ్ పెట్టుకుని పేటిఎం బ్యాచ్ పెట్టుకుని నేనైతే లోపలికి పోలేదన్నా. ఇది నేను నమ్ముకున్న డాన్స్ క్లాస్ లో కూర్చున్నా, నేను నమ్ముకున్న డాన్స్ ఫ్లోర్ మీద ఒట్టేసి చెప్పిన నా జెన్యూన్ నార్మల్ గా నాతో ఉండే మనుషులే, నన్ను ఇష్టపడే నా డాన్స్ ఇష్టపడే మనుషులే నన్ను సపోర్ట్ చేశారన్న. ఓట్లు తక్కువ వచ్చినా నా మనుషుల మాటకి నాకే ఒక డౌట్ ఉంది. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ నా డౌట్ నిజం చెప్తున్నా. ఇప్పుడు నేను హౌస్ లోని పెద్దగా ఎవరితోని కూడా హార్ష్ గా వెళ్ళి గొడవ పడింది పెద్దగా లేదు. ఎవరిని నేను శోభలాగా అరిసింది కూడా ఎవరిని లేదు. గట్టి గట్టిగా అడవరాలు నువ్వు అదని ఇదని. నేను పిచ్చోడు అన్నప్పుడు కూడా నేను తిట్టా, వెళ్ళి పిచ్చోడు అనకూడదు నువ్వు అంత అంత డైరెక్ట్గా పిచ్చోడు పిచ్చోడు అని మాట్లాడకూడదు అనుకో నేను చెప్పాను. ఓకే, వాడి ఎవరి బిహేవియర్ అట్లా ఉన్నా కూడా నువ్వు డైరెక్ట్గా హిట్ అవ్వద్దు. నువ్వు ఎర్రగడ్డ అన్నప్పుడు అంత ఫీల్ అయినప్పుడు పిచ్చోడు అని మాట్లాడకూడదు అన్న. అండ్ హిట్లర్ అన్న పదం వచ్చినప్పుడు శోభకు కూడా నేను చెప్పాను, హిట్లర్ అన్న పదము తాను అనలేదు, నువ్వు మిస్అండర్స్టాండ్ చేసుకున్నావు నేను క్లియర్గా చెప్పాను శోభ. అయినా కూడా తను మళ్ళీ రియాక్ట్ అయ్యి మాట్లాడింది. నాకు కూడా డౌట్ ఏంటంటే నా మీద అంత పెద్ద కారణాలు ఏమీ లేవు, కానీ ఎందుకు ఎలిమినేట్ అయ్యానని నాకు కూడా క్వశ్చన్ మార్క్. నేను స్ట్రాంగ్ ఆడే లాస్ట్ వీక్ చూస్తే అన్న, లాస్ట్ వీక్ నేను కంటెంట్ ప్లే అయ్యాను. అంటే అందరూ అన్ఫేర్ ఎలిమినేషన్ అంటున్నారు సందీప్, అన్ఫేర్ ఎలిమినేషన్ అని కామెంట్స్ అన్ని అవే పెడుతున్నారు. శోభ ఎలిమినేట్ అవ్వాలి యాక్చువల్లీ ఈ వీక్ ఓటింగ్ పోల్స్ సేవ్ చేయడం కోసమే సందీప్ మాస్టర్ చేయట్లేదు. మీరు కింద పడింది తీసుకుని పిండారు కదా, సో దాని గురించి నాగార్జున గారు కూడా చెప్పారు సపోర్ట్ చేస్తాను ఇద్దరు. అదే అన్న చెప్తున్నా కదా, ఇప్పుడు బట్టీస్ గేమ్ లో ఇప్పుడు మన ఫ్రెండ్స్ ఉంటారు అన్న, మన ఫ్రెండ్స్ సొంతం మన క్లోజ్ గా ఉండే ఫ్రెండ్స్, మనందరం కలిసి చిలిపి పనులు తుండ్ర పనులు ఏదో పనులు చేస్తూ ఉంటాం. నాకు కొంచెం అమర్ చెప్పింది అదే ఒకటి. ఇక్కడ ఏంటంటే అమర్ అనడానికి కూడా లేదు, ఇప్పుడు నాది కూడా తప్పు ఉంది అక్కడ. ఎందుకంటే తను నాకు తప్పని చెప్పినప్పుడు నా బుద్ధి ఏమైంది, నేను కూడా తప్పని తెలుసుకోకుండా నేను అది చేయడం నా తప్పు, 100% నాది కూడా తప్పు, నేను అది ఎగ్రీ చేయను. కాకపోతే ఏంటంటే ఆ హీట్ ఆఫ్ ది మూమెంట్లో అది తీసి కింద తీసి అది కింద తీసేసి కింద తీసేసి అన్నాడు.